పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యులు సూర్యనారాయణ తెలిపారు. అభివృద్ధి పనులకు 50 లక్షలకు పైగా మంజూరు అయ్యాయని తెలిపారు. మా పాఠశాల మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగం మొదటి దశలో మా పాఠశాల నమోదు చేయబడింది. మా పాఠశాలకి 51 లక్షల చిల్లర అంటే 50 లక్షల రూపాయలు మనకి ఎస్టిమేటెడ్ కాస్ట్గా నిర్ణయించడం జరిగింది. జనవరి 13న పేరెంట్స్ కమిటీకి గవర్నమెంట్కి మధ్య ఎంఓయూ కుదిరింది. అంటే ఈ మనబడి నాడు నేడు అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఎందుకంటే మనకి పాఠశాలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు మనకి ఏ అవసరమో అవి ఖచ్చితంగా మనం చేయించుకోవచ్చు. అంతకుముందు అయితే అలా ఉండేది కాదు. గవర్నమెంట్ ఏదో ఇంజనీర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమాధి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎస్టిమేషన్ చేసి వాళ్ళకి నచ్చిన పనులు అంటే వాళ్ళకి నచ్చినవని కాదు వాళ్ళ డిజైన్ ప్రకారం చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మొత్తం హెడ్ మాస్టర్ గారికి ఇచ్చేసారు. అంటే కమిటీ పేరెంట్స్ కమిటీ పేరెంట్స్ కమిటీ ఇన్ ద సెన్స్ ఎలక్టెడ్ మెంబర్స్ వాళ్ళు పేరెంట్స్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ చెప్పేసి మన పాఠశాలకి ఏం అవసరము అనేది ముందు వాళ్ళు మన సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళు చూశారు నీడ్స్ ఏంటి గ్యాప్స్ ఏంటి అనేది. దాన్ని బట్టి వాళ్ళు ఈ పాఠశాలకి మరమ్మతులకి లేదా మౌలిక వసతులకు పెంచడానికి ఇంత సొమ్ము అవసరమని ఎస్టిమేషన్ వేశారు. అది మనకి సుమారుగా 51 లక్షల చిల్లర వచ్చింది అమౌంట్. ఓకే. 9 కాంపనెంట్స్ అనమాట. 9 కాంపనెంట్స్ అది జనవరి 13 మనం ప్రారంభోత్సవం చేసినట్లే శంకుస్థాపన చేసాం యాక్చువల్ గా. బట్ అది ఫర్ డిఫరెంట్ రీజన్స్ ఆల్ ఓవర్ స్టేట్ కాస్త లేట్ గానే స్టార్ట్ అయింది. అంటే లేట్ అని అనలేము, ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి జరిగి ఉండొచ్చు. అయితే ఇది మనకి బిఫోర్ అంటే కరోనా రాకముందు యాక్చువల్ గా ఇది స్పీడప్ అవ్వాలి పడ్డాం. కరోనా రావడంతో అది కొంచెం కొన్నాళ్ళ పాటు డిలే అయింది. అయితే మే 10 నుంచి కార్యక్రమం అనేది కోవిడ్ ఉన్నప్పటికీ కూడా